ఇల్లేమో దూరం అసలే చీకటి గాఢాంధకారం దారంతా గతుకులు చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది ధైర్యం ఉంది ధైర్యం ఉంది సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు తుఫాను ఒకటికి చిత్తం అంటాం ఎరగదు పర్వతం ఎవరికి వంగి సలాం చెయ్యదు నేనంతా కలిపి ఒక పిడికిడి మట్టే కావచ్చు మనందరం కలిపి పిడికిడి మట్టే కావచ్చు కానీ మనం చెయ్యెత్తితే ఒక దేశపు జెండాకునంత పొగరుంది ఒక దేశపు జెండాకునంత పొగరుంది బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలో పోతావు కొడక ఓ నైజాం సర్కార్ ఊడిపోయే పదవికి ఎందుకండి పట్టుకొని ఏలాడతారు అలెగ్జాండర్ చెప్పాడు కదా చనిపోతా ఏం చెప్పాడంటే విశ్వ విజేత విశ్వ జగజ్జేత అని చెప్పి ఒట్టి చేతులు తెల్లాడు అది చూసి కూడా మీకు తెలిసికపోతే ఇంకా మీరు తుమ్మితే ఊడిపోయే పదవులు నేను భారతీయుడు నా కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు యద్భావం తద్భవతి నువ్వు ఎలా ఆలోచిస్తే అలా తయారవుతావు మతి ఎంతో గతి ఎంతే ఒకటి ఇంగ్లీషు ఒకటి సంస్కృతం ఇంకోటి వాడుక తెలుగు ఇంకోటి కలోక్యల్ తెలుగు చినుకు చినుకు కలిస్తే చినుకు చినుకుపడి సముద్రమైనట్టు మీరందరూ ప్రతి ఒక్కళ్ళు మీ ప్రతి ఒక్కరిని విపరీతమైన శక్తి ఉంది మీ ప్రతి ఒక్కరిని విపరీతమైన బలం ఉంది ఆ బలాన్ని ఈ దేశానికి వాడండి మన సమాజానికి వాడండి మీరు గుడ్డలు తిన్న రాబందు కూడా నూరు గొడ్డులు తిన్న రాబందు కూడా ఒక బలమైన గాలి వానకి ఇది ఒక సామాన్యుడి సింబల్ ఇది గబ్బర్ సింగ్ సింబల్ కాదు ఒక శ్రామికుడి సింబల్ ఇది ఒక కష్టపడేవాడి సింబల్ ఇది దీనికి మతం లేదు కులం లేదు ప్రాంతం లేదు అందరూ వేస్తుంటారు ఇది భారతదేశం అంతా సత్యాగ్రహం సత్యాగ్రహం చేశారంటే దానికి అర్థం ఆగ్రహం అంటే కోపం సత్యం అంటే నిజం ఒటుడింతై మరియు దానింతై నభో విధిపై నంతై తోయిద మండలాగ్రమణ కల్లంతై ప్రభా రాశిపై నంతై చంద్రుని కంతై దూడిపై నంతై మహర్వాటిపై నంతై సత్య పదోడు నగుడుచు బింబాండంత సంవర్ధి అయి